వికారాబాద్ జిల్లా బోమరాజ్పేట్ మండలంలో దుద్యాల గ్రామంలో దళిత మహిళ మెతుకు అంజిలమ్మ 3 ఎకరాల 10 గుంటల భూమిని కాస్తు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన వార్డు నెంబర్ డాక్టర్ శ్రీను తనకు ఉన్నటువంటి 10 ఎకరాల సొంత భూమిని అమ్ముకొని దళితులు కాస్తాలో ఉన్నటువంటి భూమిపై కన్నేసి దొంగ పట్ట పాస్బుక్ సృష్టించుకున్నారు. ఈ భూమి నాది, దీని జోలికొస్తే చంపేస్తానని దళిత మహిళ మెతుకు అంజిలమ్మ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి దొంగ పాస్బుక్ సృష్టించిన శ్రీనివాస్పై మరియు అతనిపై సహకరించిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో అంబేద్కర్ సంఘాలు, ఎంఆర్పిఎస్, బహుజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా బొమ్మరాజపేట మండలంలోని దుద్యాల గ్రామంలో దళిత మహిళ అయినటువంటి మెతుకు అంజలమ్మ 20 ఏళ్ళ నుంచి 51 సర్వే నంబర్లో 3 ఎకరాల 10 గుంటల భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ భూమి విషయంలో గ్రామానికి చెందినటువంటి వార్డు నంబరు డాక్టర్ శ్రీనివాస్ గారు తనకున్నటువంటి 10 ఎకరాల సొంత భూమిని అమ్ముకొని మరి దళితులు సాగు చేసుకుంటున్నటువంటి భూమిపైన పట్టబుక్కులు సృష్టించుకొని దళితులను బెదిరిస్తేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి కూడా 20 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా కాస్తులో దళిత మహిళ మెతుకు అంజలమ్మనే ఉంది. మరి ఈ దొంగ పాస్బుక్కులు సృష్టించినటువంటి మరి అధికారులు కానీ మరి వాళ్ళకు సహకరించిన వ్యక్తులపైన ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘాలు మరియు ఎంఆర్పిఎస్, వివిధ బహుజన సంఘాల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బొమ్మరాజపేట మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముందల ధర్నా కార్యక్రమం కూడా